మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటున్నారు పురోహితులు. అవును, మరి ఈ ఏడాది జూన్ దాటితే మళ్లీ ముహూర్తాలు లేవట. తిరిగి డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందేనట. లేదంటే ఇక వచ్చే సంవత్సరమే అంటున్నారు. దాంతో తల్లిదండ్రులు హడావిడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఆగటమెందుకని ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవటం, నిబంధనల కారణంగా వివాహాలు వాయిదా పడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడే కనిపించలేదు. ఇప్పుడు కరోనా ఉధృతి తగ్గటం, ముహూర్తాలు విరివిగా ఉండటంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మ్రోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మే తర్వాత జూన్ మినహా డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవటంతో ఇప్పటికే నిశ్చితార్థం జరిపించిన తల్లిదండ్రులలో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్యకాలంలో మళ్లీ మనవైపు వస్తుందేమోనన్న భయం కూడా వెంటాడుతోంది. నానాటికి పెరుగుతున్న ధరల నేపథ్యంలో పలుచోట్ల అప్పుడే డిసెంబర్ వరకు కళ్యాణ మండపాలు కూడా రిజర్వర్ అయిపోయాయి. 5 నెలలుగా జరుగుతున్న వివాహాలతో కడప జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరగటంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఏ సంవత్సరం జరగనని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళ్లాడుతున్నాయి. బంగారు వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువుండటంతో శుభకార్యానికి ఆలస్యం ఎందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.